आजादी का अमृत महोत्सव में भाग में महबूबाबाद जिला केन्द्र में विद्यार्थिनी विद्यार्थु भारी र्यी निर्वहित स्वतंत्र वी 75 संवस पूर्त सदर्भंग केन्द्र प्रभुत्म प्रतिष्ठात्मक आजादी का अमृत उत्सव कार्यक्रम विस्तृत निर्वहन तलपेट क्रम महबूबाबाद जिला केन्द्र गाद रुक्मारे मेमोरियल हाईस्कूल विद्यार्थिनी विद्यार्थु पटकूडल्लो कलियु तिगत जातीय पताकों तो भारी र्यी निर्वहार ఈ సందర్భంగా విద్యార్థులు జై జవాన్ జై కిసాన్ హిందూ ముస్లిం బై బై వంటి నినాదాలతో పట్టణ వీధులను మారుమోగించారు. ఈ సందర్భంగా విద్యాధికారులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపులో భాగంగా విద్యార్థుల్లో చైతన్యం నింపుతూ ప్రజలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆజాది కా అమృత్ స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిందన్న విషయాన్ని తెలియజెప్పుతూ యువతకు ప్రజలకు స్ఫూర్తిదాయకంగా జాతీయ భావాన్ని పెంపొందించుకోవడానికి ఈ ర్యాలీ ఉపకరిస్తుందన్నారు. అదేవిధంగా దేశం వివిధ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకుపోతున్న తరుణంలో ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని కొనియాడారు. ఈరోజు భారత ప్రధాని మోడీ గారి ఆదేశాల మేరకు మనకు 2022 ఆగస్టు 15కి పూర్తి 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరిలో జాతీయతను నింపాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ స్ఫూర్తి అనేటువంటిది తెలవాలి. ఈ సంకల్పం తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా జాతీయత జాతి సమైక్యత గురించి తెలియజేయడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క అంటే దీని అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఇంటి మీద జెండా ఎగరేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి ఎంతోమంది త్యాగాలు చేశారు. వాళ్ళ త్యాగాలను గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క దేశ సమగ్రతను కాపాడుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు భారతీయతను గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని భారతీయ యొక్క ఒక స్ఫూర్తిని స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించిన మహనీయుల యొక్క చరిత్రను మననం చేసుకోవడానికి కోసం ఈనాడు ఈ యొక్క ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి గర్వపడేలా ఈ యొక్క ఒక మంచి పండుగ వాతావరణం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. ప్రతి భారతీయుడు ప్రతి ఇంట్లో ప్రతి చిన్నారి తన యొక్క గడప గడపకు ఒక భారతీయతను స్వాతంత్రాన్ని మహోన్నతులు సాధించిన స్వాతంత్రాన్ని మనన చేసుకోవాల్సిన తరుణం ఈరోజు వచ్చింది. మరి ప్రతి భారతీయుడు గొప్పగా తన యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను వెలుగెత్తుతూ ప్రపంచాన్ని భవిష్యత్తులో భారతదేశము ఒక అగ్రరాజ్యంగా వెలిసే పోతున్నది. శాస్త్ర సాంకేతికతలు ముందుకెళ్తున్నది. కాబట్టి ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి కానీ ప్రతి పౌరుడు కానీ మన గర్వపడేలా మన యొక్క నరనరాలన జాతీయతను భారతీయతను స్ఫురింప చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.